హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికాస్ మ్యాజికల్ స్టార్స్ ఈరోజు ఎంతో రుచికరమైన పుదీనా పప్పు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు దీన్ని థర్టీ మినిట్స్ ముందే నానపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఉల్లిపాయ గ్రీన్ చిల్లీ వెల్లుల్లి కర్రీ లీవ్స్ పోప్కి కావలసిన గింజలు మరియు కొత్తిమీర ఇప్పుడు పప్పుని ఉడికించుకుందాం అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా వచ్చేటట్టు ఈ విధంగా ఉడికించుకోండి ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోండి ఆ తర్వాత రెడ్ చిల్లి వెల్లుల్లి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసుకొని ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దాంతోపాటు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఇంగువాని యాడ్ చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ముందుగా ఉడికించుకున్న పప్పుని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా అయ్యేంత వరకు కలపండి ఇలా త్రీ మినిట్స్ ఉడికించుకొని దించే ముందు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ పుదీనా పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫర్ నెక్స్ట్ టైం